నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఇవాళ టాపిక్ మీకు నేను ఒక ఏబీ ప్లే చేసి చూపిస్తాను, అదే నా ఇంట్రో కూడా. ఒకసారి ప్లే చేయండి. ఏదైతే ఇవాళ మనం టాపిక్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడిగా అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలుగుతుంది అన్న ఒక కోణమైతే, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ను ఎలాంటి ప్రభావాలు చూపించగలవు అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. దాన్ని ఒకసారి చూద్దాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతుంది. రాజకీయ ఎత్తుగడలు, ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి, దాన్ని తప్పుపట్టలేం, అది వారి హక్కు. కానీ దాని పర్యవసనాలు మాత్రం ఆలోచించాల్సిందే. టీఆర్ఎస్ పుట్టుకే ఓ అద్భుతమైన సాంస్కృతిక సాంఘిక నేపథ్యం నుండి, రాజకీయమైన స్వయం ప్రతిపత్తి నుండి. ఈ నేల, ఈ నీరు, ఈ తెలంగాణ పక్కవాడి ప్రవేశంతో మోసపోతుందని, ఆంధ్రవాడి ఆధిపత్యంలో తెలంగాణ వారి బ్రతుకు దోపిడీకి గురవుతుందని, స్వయం పాలన కోసం ఓ పోరాటం ద్వారా సాధించుకున్నది తెలంగాణ. అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ఆకాశాన్నంటింది. ఈ నేపథ్యంలో 8 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. రాజ్యాంగపరమైన సమస్యల కంటే వ్యక్తిగత ప్రతిష్టలకు పరిపాలన వేదిక అయ్యింది. అధికార ఆధిపత్యానికి బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక అసహనంతో ఊగిపోతున్న టీఆర్ఎస్ వ్యూహకర్త అధినేత కేసీఆర్, బీజేపీ హఠావో అన్నదే నినాదంగా జాతీయ రాజకీయాలపై దృష్టి మరల్చారు. ఆవేగంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా, జాతీయ పార్టీగా ప్రతిష్ట చేశారు. కానీ తెలంగాణ పదమే వినపడని భారతీయ రాష్ట్ర సమితి ఆ పార్టీ అస్తిత్వమే కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. స్థానికతను, పుట్టుకను మర్చిపోయి మరింత విస్తృతమైన ప్రయోజనం కొరకు జాతీయ పార్టీ అంటే అది అర్థవంతమైనదేనా? బలహీనమైన 10 పక్షాలను పక్కన పెట్టుకుంటే బీఆర్ఎస్గా బలపడుతుందా? గొప్పగా ఉన్న టీఆర్ఎస్ బలహీనపడదా? ఇక పక్కనే ఉన్న ఏపీతో ఎన్నికల ముందు కోరి గెలిపించుకున్న వైఎస్ఆర్సీపీతో ఇప్పుడున్న సంబంధాలు ఎలా ఉన్నాయి? నాటి కౌగిలింతలు ఇప్పుడు ఏమయ్యాయి? ఇచ్చుకున్న పూల బొకేలు విచ్చుకున్నాయా? కప్పుకున్న శాలువాలు మీ మచ్చలు మాయం చేస్తాయా? ప్రతి ఆంధ్రుడు తెలంగాణకు ఆగర్భ శత్రువే అని ప్రకటించిన టీఆర్ఎస్ మూర్ఖం ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్తో మనగలుగుతుందా? విశాల భారతదేశంలో ఒక రీజనల్ పార్టీ తన రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి జాతీయ సమస్యలపై పోరాడగలుగుతుందా? పక్కనే ఉన్న ఏపీతో సఖ్యత లేనివాడు సువిశాలమైన ఈ దేశంలో మిగతా రాష్ట్రాలలో తన పరిపత్తిని ఎలా పెంచుకోగలడు? ధనిక రాష్ట్రం, ధనిక పార్టీ అయిన టీఆర్ఎస్ ఎన్నికలప్పుడు నిధులిస్తుందని ఆశతో వచ్చే చోటా మోటా నాయకులే బీఆర్ఎస్కు బలమా, బలహీనత? వీటన్నిటితో పాటు ఏపీలో దీని పరిణామాలేంటి? ఇదే విషయం, దీని మీదే విశ్లేషణ.